ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడు సహోదరి, మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఎవరో ఒకరు వచ్చి మనకు హెల్ప్ చేస్తారని, లేకపోతే మన ఇబ్బందుల్లో మనల్ని ఎవరైనా ఆదుకుంటారేమో అని కొన్నిసార్లు మనం వెతుకుతూ ఉంటాం కదా, ఆశపడుతూ ఉంటాం కదా. అలాగనే పరిశుద్ధ గ్రంథమందు ఎంతో కాలంగా తన వ్యాధితో బాధపడుతూ ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. యోహాన 5:6 కనుక మనం చూసినట్లయితే, 38 ఇయర్స్ నుంచి బెతస్దా అనే కోనేటి దగ్గర ఎవరైనా తనకు హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్న ఒక వ్యాధిగ్రస్తుని మనం గమనిస్తూ ఉంటాం. అతని దగ్గరకు వచ్చి ప్రభు అడుగుతున్నారు కదా, స్వస్థపడ గోరుచున్నావా అని. ఈ రోజుల్లో మన దగ్గర కూడా ఎవరైనా వచ్చి మీకు స్వస్థత కావాలా, లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులుగా ఉందంటే మనం వెంటనే వారి ముందర మన బాధ అంతటినీ కూడాను వెళ్ళగరక్కుతూ ఉంటాం, వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ భూమి మీద మనం జీవిస్తున్నంత కాలంలో మన శరీరానికి శారీరకమైన స్వస్థత ఎంత ఇంపార్టెంటో, దానికంటే కూడాను మన ఆత్మలకు స్వస్థత అంత ఇంపార్టెంట్ అని ఈ సమయంలో మీకు తెలియపరచడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే మన దేహము మన్ను కనుక ఇది మరలా మన్నైపోతుంది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళి తీరాలి. మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళి తీరాలి అంటే దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది కదా, నరుని హృదయము వాని బాల్యం నుండి చెడ్డదని ఆదికాండము 6 మనం చదవగలుగుతాం. అంత మాత్రమే కాకుండా యిర్మీయా గ్రంథం 17 కనుక మనం చూసినట్లయితే, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హృదయము ఎంతో మోసమైందంటండి, దాన్ని గ్రహించగలవాడెవడు అని అంటున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, ఒకసారి ఆలోచించండి, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తన శరీరంతో చేసే పాపాలన్నిటికంటేను తన హృదయము ద్వారా, తన హృదయపు మోసపు మాటల ద్వారా అతను పాపంలో పడి మిక్కిలి నరక పాత్రలు కావడం ఎంతగానో దుఃఖకరమైన విషయం. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను దేవాది దేవుడు ప్రేమించి ఆయన మనతో మాట్లాడుతున్నారు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేని నుంచి మనకి స్వస్థత కావాలి? ఎంత ఘోరమైన మన హృదయ పరిస్థితి నుండి మనకి స్వస్థత కావాలండి. ద్వితీయోపదేశ కాండంలో ప్రభువాక్యం ఇలాగ సెలవిచ్చుచున్నది కదా, మీరు బ్రతుకున్నట్లు మీ పూర్ణాత్మతోనూ మీ పూర్ణ హృదయంతోనూ మీ దేవుని ఆశ్రయించినట్లు ఆయనే మీ హృదయాలకి సున్నతి కలుగ చేస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమి కూడా లేదండి. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో, దేవుడు నమ్మదగిన వాడని, ఆయన వాగ్దానములన్నీ కూడాను ఎంతో నమ్మకమైనవని విశ్వసించి ఆయన యొద్దకు వస్తామో, మనము బ్రతుకున్నట్లు ఆయన మన హృదయాలకి సున్నతి కలుగ చేస్తానని చెప్తున్నారండి. ఇది మనుషుని చేతి వలన జరిగే కార్యం అయితే కాదు. ప్రభు చెప్తున్నారు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు, అది ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ మన తోటి వాళ్ళు మన అనుకున్న వాళ్ళే మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ ఒకే ఒక్క దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన పరిశుద్ధ రాజ్యానికి మనల్ని తీసుకెళ్లే వరకు కూడా మన చేయి విడవని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 15:19 ఏమని ఉంటుందంటే, ఈ నిరీక్షణ, ఈ యొక్క విశ్వాసము, ఈ భక్తి, ఈ ఆశ కేవలం శరీరానుసారం మాత్రమైతే, ఈ కాలం మట్టుకే, ఈ జీవించినంత కాలం మట్టుకైతే మనుషులందరిలో కూడా మనం దౌర్భాగ్యులం అని వాక్యం సెలవిచ్చుచున్నది. పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడండి, మీ విశ్వాసం ఎంత మట్టు వరకు ఉంది, మీ విశ్వాసం ఎంత వరకు ఉంది, అది కేవలం ఈ జీవితానికి అయితే మీరు వ్యర్థులు, మీ విశ్వాసం దౌర్భాగ్యమైందని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరు సహోదరి, అది జ్ఞాపకం చేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నాకు కాళ్ళ నొప్పి తగ్గిపోతుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నాకు కడుపు నొప్పి తగ్గిపోతుంది, ఇన్ని శారీరకమైన ఆలోచనలతోటి మనం ఈ లోకంలో జీవించినట్లయితే నిజ దేవుని నమ్ముకున్న పేరు మాత్రమే ఉంటుంది, కానీ మనుషులందరిలో దౌర్భాగ్యంగా మనం ఎంచబడతాం. ప్రియ సహోదరుడు సహోదరి, నిజం దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మన హృదయాలకి సున్నతి కలుగజేయవాడు.
అశుద్ధ సువర్ణమైన పరలోక రాజ్యంలో నిన్ను నన్ను చేర్చడానికి ఆయన రిక్తుడిగా వ్యసనాక్రాంతుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందండి. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురుగ తన పత్రికలో చెప్తున్నారు. జ్ఞాపకం ఉంచుకోనండి, ఒకవేళ విశ్వసించిన వారిలో ఎవరైనా ప్రభు యొక్క కార్యాలను చూసి కూడా ఆయన ప్రేమను రుచి చూసి కూడా ఇంకా ప్రభు సన్నిధిలో స్థిరపడక వెనుతిరిగితే, అపొస్తలైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో గనక మనం గమనించినట్లయితే, ఇట్టి వారి పరిస్థితి వారి మొదటి స్థితి కంటే కడవరి పరిస్థితి మరి చెడ్డదవుతుందని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నదండి. ఈ సందర్భంలో మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. పూర్వము సౌలు అనబడిన ఒక పరిసయ్యుడిని మనం గనక బైబుల్ పరిశుద్ధ గ్రంథమందు జ్ఞాపకం చేసుకోగలిగితే, అతని యొక్క కడపటి స్థితి మరి చెడ్డదవకుండానట్లు దమస్కు మార్గంలో ఆయన్ను దర్శించిన వాక్యానికి తను తాను అప్పగించుకొని ఆ దేవుని మాటకు లోబడి ప్రభు కొరకు ఒక సాధనమై తిరిగి ఉన్నాడండి. మిగిలిన అపోస్తుల కంటే తక్కువ వాడు కాదని ఒక సాక్ష్యం పొందుకొని ఉన్నాడండి. ప్రి సహోదరుల సహోదరి, ప్రభు ప్రేమను బట్టి సమయంలో మీకు తెలియపరచుని ఈ వాక్యం ప్రకారం మీరు మీ హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకొని ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ప్రభు మనకి నూతనమైన హృదయాన్ని ఇస్తానని చెప్తున్నారు. ఆయన మనస్సును మనకి ధరింపచేస్తానని చెప్పి ఉన్నారు. ప్రి సహోదరుల సహోదరి, ప్రభు చెప్తున్నారు కదా, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను అని. ఇంకా ఆయన స్వరం వినకుండా, ఇంకా ఆయన నడిపింపుకు అప్పగించుకోకుండా, ఇంకా ఆయన ఉపదేశంలో నడవకుండా, ప్రభు కొరకు జీవించకుండా ఇంకా ఈ లోకానుసారంగా జీవించినట్లయితే మన కడపటి స్థితి ఏమోగునో ఒకసారి ఆలోచించుకోనండి. మనల్ని మనమే ఒకవేళ పరిశీలించుకునే ఇలా తీర్పు రోజున ప్రభు పక్షం నుండి వారుగా మనం ఎంచబడదామేమో. ప్రభు ఆత్మ మీ అందరికీ కూడా కృప అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసయ్య, నీ ఘనమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. నువ్వు నమ్మదగిన వాడవని అయ్యా, ఇదిగో తండ్రి మా హృదయాలకు నెమ్మదిని, సమాధానంను, రక్షణ అనుగ్రహించి విన్న వారి ప్రతి ఒక్క హృదయానికి కూడా ప్రభు వాటి మార్పును నడిపింపును దయచేసి మీ రాజ్యం కొరకు స్థిరపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.